అసలు మీకు సునంద గారికి అసలు ఏంటి అంత ఆ గొడవ అనేది నేను చాలా సార్లు ఆవిని అడిగాను రెండు మూడు సార్లు ప్రత్యక్షంగా ఇందుకు కారణం ఏంటి ఒకసారి చెప్తే నాలుగు గోడల మధ్యలో అడుగుతున్నాను మిమ్మల్ని కారణం నేను నాలుగు గోడల మధ్య మీరు కారణం నాకు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తాను కారణం చెప్తే నేను బహిరంగ చెప్తాను నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు గాని ఎవరు కూడా మీ పదవికి గాని మీ పనికి గాని అడ్డం రాకుండా నేను చేసి పెట్టాను మీరు ఎందుకు ఇలా తప్పు లైన్లోకి వెళ్తున్నారు ఆలోచించుకోండి అని చెప్పి ఈ మధ్యలో కూడా సుమారు సంవత్సరం తర్వాత గ్యాప్ తర్వాత కూడా నేను గ్రూప్ పెట్టే ముందు కూడా నేను ఒకసారి మళ్ళీ ఫైనల్గా కలిసి రావడం జరిగింది ఆవిడని అవును ఎట్లా కలిశానంటే మరి ఇప్పటికైనా సరే పార్టీ నాకు అప్పచెప్తే మిమ్మల్ని మంచి పదవిలో కూర్చోబెట్టి నేను చేసి పెడతాను మీరు అలా కాని పక్షంలో ఉంటే మీ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు మీరు ఇప్పటికే మూడు సార్లు ఫెయిల్ అయ్యి ఉన్నారు ప్రత్యక్షంగా మూడు సార్లు ఇండైరెక్ట్గా ఫెయిల్ అయ్యి ఉన్నారు కానీ పార్టీ వెనకాల నుంచి మొత్తం లీడ్ చేస్తా ఆధిపత్యం పెత్తనం మొత్తం మీరు చేస్తున్నారు కొన్ని విషయాల్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండట్లేదు అనేది ప్రత్యర్థి వర్గాల ఆరోపణలు అది అది నూటికి నూరు శాతం అబద్ధం అండి ఎందుకంటే నేను పార్టీ తగ్గిపోవన్నప్పుడు నేను 360 రోజులు కూడా నేను అందుబాటులో లేకుండానే కార్యకర్తలకు కూడా చెప్పి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారికి వెళ్ళిపోండి అని చెప్పి చేశాను సో ఎందుకంటే నేను ఏదైనా చేస్తుంటే ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఆయన దృష్టిలోనే ఉంటుంది ఆయన నాకు భయం ఎందుకు లేదంటే నేను ఏ రోజు కూడా 100% ఆవిడ బాగుండాలని కోరుకున్నాను మరి ఆవిడకి ఏమి చెప్పిన మాటలు చెప్పారో అది నేను చాలాసార్లు ఆవిడనే ప్రత్యక్షంగా అడిగాను ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను ఒకవేళ నా నుంచి పొరపాటు నాకు తెలిసి జరగలేదు తెలియకుండా జరిగింది ఉంటే ఆ కమ్యూనికేషన్ క్లియర్ చేసుకుందాం అన్నాను క్లియర్ చేసుకుంటే ఆవిడ క్లియరెన్స్ ఆవిడ ఇవ్వలేదు ఇప్పటికి కూడా రీజన్ చెప్పలేదు ఆవిడ సమాధానికి రీజన్ చెప్పలేదు రీజన్ ఏంటంటే ఆవిడకి అంతర్గతంగా ఇంకొక నాయకుడు ఉంటే నాకు ఇబ్బంది అని ఆవిడ అనుకున్నారని నేను అనుకుంటాను